అన్నవరం దేవస్థానంలో సిబ్బంది ఇష్టారాజ్యం ఏలుబడి సాగుతోంది. తెలిసిన వారికి కార్యాలయాల తాళాలు ఇచ్చి వారికి అంతా మీ ఇష్టమన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలాగే ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది కార్యాలయ తాళాలు ఇచ్చి ఆఫీసులో విందులు వినోదాలకు కేరాఫ్గా మార్చేశారు. ఈ తతంగం మీడియా ద్వారా తెలుసుకున్న ఆలయ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని పంపి బయట వ్యక్తులను అక్కడి నుంచి తరిమేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భద్రతా డొల్లతనం, అధికారుల నిర్లక్ష్య వైఖరి మరోసారి బయటపడింది. దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఇంజనీరింగ్ ఆఫీస్ తాళాలను బయట వ్యక్తులకు అప్పజెప్పడంతో బయట వ్యక్తులు దాన్ని ఆసరాగా తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలో పలువురు అధికారులకు తెలియజేశారు. అయినప్పటికీ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత రాత్రి ఇంజనీరింగ్ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మీడియాకు సమాచారం తెలియడంతో మీడియా ప్రతినిధులు ఆఫీస్కి వెళ్లడంతో అక్కడున్నవారు పొందనలేని సమాధానం చెప్పడంతో ఈ విషయాన్ని రాత్రి సమయంలోనే ఈవో దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు పంపించి ఆఫీస్కి తాళాలు వేయించడం జరిగింది. ఈ విషయంపై ఈవోని ఉదయం వివరణ కోరగా అది పెద్ద విషయం కాదు అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ విభాగంలో ఎన్నో కీలకమైన ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించిన ఫైల్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి. అటువంటి ముఖ్యమైన విభాగంలో రాత్రి సమయంలో బయట వ్యక్తులు ఉండడంతో దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం బయటపడుతోంది. ఇటీవలే ఇలాంటి నిర్లక్ష్య ధోరణి అవలంబించడం గతంలో హుండీ చోరీకి గురి కావడం జరిగింది. ఇన్ని జరుగుతున్న అధికారుల నిర్లక్ష్య ధోరణిలో మార్పు రావడం లేదు.